దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క ప్రత్యేకమైన తిథులకు సంబంధించి కానీ, మనకి ఉన్నటువంటి సమస్యలకు సంబంధించిన పరిష్కారాలకు సంబంధించి కానీ ఎంతో డీటెయిల్గా గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కదా. మరి ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన తిథికి సంబంధించి గురువుగారి మాటల్లో డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు, తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా మనం జరుపుకుంటూ ఉంటాం కదా. మరి ఈ తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి? సో చాలా మంది అంటూ ఉంటారు తొలి ఏకాదశి నాడు కుడుములు కనుక చేస్తే కుబేరులు అవుతారు అని. ఇందులో వాస్తవం ఉందంటారా? అసలు ఏకాదశికి సంబంధించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి గురు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, కుబేరులు అంటే మనం ఎంతసేపు మనం ధన రూపంలోనే చూసుకుంటాం అంతే కదా. మీకు పెద్ద అనారోగ్యం రావాలి, రాలేదు, ఓ రకంగా కొన్ని లక్షల రూపాయలు మీకు మిగిలినట్టే కదా. అంతే కదా. అవును, అంతే కదమ్మా. ఎందుకంటే ఏకాదశికి ఉన్నటువంటి ముఖ్యంగా దేనికి ప్రాధాన్యత అంటే, మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఏకాదశి ఎప్పుడు కూడా. దీని మీద మనకి ఒకతను పిహెచ్డి చేశాడు జపాన్లో సంథింగ్. అతనికి అంటే ఈ ఏకాదశులు ఎవరైతే కంటిన్యూస్గా పాటిస్తారో వాళ్ళకి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైనటువంటి రోగాలు రాకుండా ఉంటాయి అని చెప్పడం జరిగింది. మీకు ఎందుకమ్మా, ఏ ప్రాణైనా ఇప్పుడు ఈ విశ్వంలో ఏ ప్రాణైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే అది ఫుడ్ తినదు ఫస్ట్, తెలుసా మీకు? ఫుడ్ని అవాయిడ్ చేస్తుంది. ఎందుకు అంటే, మీరు ఫుడ్ వేసారనుకోండి, అది ఏమవుతుంది, లోపల అరిగించే కార్యక్రమానికి ఫస్ట్ లోపల ఉండేటువంటి సిస్టమ్ మొత్తం దాని మీద పనిచేస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే లేదో, ముఖ్యంగా ఏ రోజు పడితే ఆ రోజు మీరు ఉపవాసం ఉండడానికి వీల్లేదు. ఏకాదశి రోజు మాత్రమే ఉపవాసం ఉండకూడదు. ఎందుకు అంటే ఇమ్యూనిటీ పెంచుకునే సమయం అది బాడీకి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఏ రోజైతే ఏకాదశి వచ్చిన రోజు మీరు ఉపవాసం ఉండి భగవంతుడికి అర్పిస్తూ ఆ రోజు పూజాది కార్యక్రమాలు చేస్తారో, ముఖ్యంగా మీకు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అంటే ఆ రోజు ప్రకృతిలో ఉన్నటువంటి పవర్ మనకి కూడా సెట్ అవుతుంది. సో ప్రతికులకు సెట్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ లో భాగంగా ఏవో చేసేస్తున్నాం, అది వేరు, ఇది ఎంటైర్లీ డిఫరెంట్ డిఫరెంట్ స్పిరిచువల్ గా. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి మీరు అన్నట్టుగా, మరి ఈ ఏకాదశికి ఉండేటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే, సూర్యుడు చంద్రుడు ఉండే డిస్టెన్స్ ని బట్టి మనం ఏకాదశిని క్యాల్కులేట్ చేస్తాం. సూర్యుడు కర్కాటక రాశిలో ఈ 17వ తేదీకి ఈ మాసంలో శుక్రుడు బుధుడితో కలిసి పంచమ స్థానంలో నీచబడ్డ చంద్రుడికి కోణంలో ఉన్నారు. అంటే ఏమిటి, ఎవరికైనా ఆకస్మికంగా ఏదైనా సరే పెద్ద ప్రమాదం రావాల్సినటువంటిది ఈ స్వామివారిని ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో కనుక పూజించినట్లయితే ఆ దోషం పోతుంది, ఖచ్చితంగా పోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీరు ఇందాక అన్నారు కుడుములు నైవేద్యంగా పెడితే కోటీశ్వరులు అవుతారట, అది ఉంది, సామెత ఉంది, లేదని కాదు. అయితే కోటీశ్వరుడు అనగానే మనం ఎంతసేపు క్యాష్ నెట్ క్యాష్ అనే పాయింట్ అలా అని కాదు. మీకు రావాల్సిన ఇబ్బంది కానీ ఆపద కానీ ఆగితే అది కూడా ఒక ధనంతో సమానమైన. కానీ ఇప్పుడు మీరు అంటున్నప్పుడు నాకు అర్థమవుతుంది గురుగారు. నేను కొంతమంది అడిగా, ఇది కుడుములు పెడితే కుబేరులు అవుతారు అంటారు కాలేదని, కానీ నిజంగా మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఎక్కడ కూడా హెల్త్ ఇష్యూస్ లేవు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినాయి లేవు, చాలా ఆనందంగా ఉన్నారు ఆరోగ్యపరంగా. యా ఎగ్జాక్ట్లీ. నిజంగా మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది. కుడుములే ఎందుకు అంటే, ఈ కాలము ఇప్పుడంతా వర్షాకాలం ప్రారంభమైనటువంటి సమయం. కుడుములు ఈ సమయంలో కనుక స్వామివారికి అర్పించి వాటిని ప్రసాదంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు రావు. కుడుములకు ఉన్నటువంటి లక్షణం అది, అంటే స్వామివారికి సమర్పించి తీసుకుంటే కనుక, మామూలుగా కుడుములు తింటే కాదు. ఓకే, అదొకటి. చంద్రుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉన్నాడో ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్స్లో, ఇది కూడా ఏంటి, చంద్రుడు న్యాచురల్ 8th హౌస్లో నీచ స్థానంలో ఉంటాడు. అంటే మన మనసు రాంగ్ డెసిషన్స్లోకి వెళ్ళి మనం ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆరోజు చేసేటువంటి పూజ తోడ్పడుతుంది మనకి, మనస్కారపు చంద్రుడు అందుకని.
అదే కాకుండా న్యాచురల్ 8000లో ఉన్నందుకు యాక్సిడెంట్ యోగాలు ఉన్నా లేకపోతే ఆకస్మికంగా పెద్ద నష్టం జరగాల్సిందండి. ఇప్పుడు చూడండి జాతచక్రంలో చూసి చెప్తాం ఎట్లాగా ఈ అష్టమాధిపతి అండ్ ఈ అష్టమాధిపతి యొక్క మహాదశ లేదా అష్టమాధిపతి పాడైన మహాదశ నడుస్తుందండి. రాహుకేతు యాక్సెస్లో పడ్డారు, మీరు ఈ మహాదశ అంతర్దశలో చాలా కేర్గా ఉండాలని చెప్తూ ఉంటాం. అది యాక్సిడెంట్ కానివ్వండి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు బిజినెస్ నడిపేవారు కానివ్వండి, వాళ్ళకి అప్పుడు అయ్యో ఏ పూజ చేసుకోవాలండి అంటూ ఉంటారు. ఇలాగా ఈ తులా ఏకాదశి నాడు కనుక ఉదయం నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలు తెచ్చుకున్న తర్వాత మీ నిత్య పూజాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే ఇంట్లో విష్ణు అండ్ మరియు శివ ఆరాధన చేయడం, లేదా మీకు దగ్గరలో శివాలయం కనుకున్నట్లయితే అక్కడికి వెళ్ళి విష్ణువుని ఆరాధించడం అంటే విష్ణు సహస్రనామాలు చదవడం, మీకు తోచినటువంటి నైవేద్యం మీకు షోడశోపచారాలు పంచోపచారాలతోనూ చేసి ఆ రోజంతా ఉపవాసం కనుక ఉండగలిగితే అయితే అనారోగ్యము ఉంది, ఏమక్కర్లేదు, మీరు ఉపవాసమే ఉండక్కర్లేదు, అనారోగ్యంతో ఉండకూడదని చెప్పలే, శాస్త్రంలో ఉన్నది అది. స్త్రీలు చేయాలని రూల్ ఏం లేదు, పురుషుడే చేయాలి, స్త్రీ కూడా చేస్తానంటే చేయొచ్చు, కాకపోతే ఏంటంటే విద్యార్థులు చేయక్కర్లేదు. లేదంటే నాకు కొంచెం యుక్త యంగ్గా ఉన్నాను నాకు పర్లేదు, ఎందుకంటే అమ్మ ఏం లేదు కొంచెం చదువుకునే సమయంలో చదువు మీద కాన్సన్ట్రేషను, దాంతోపాటు భక్తి మార్గంలో ఉండొచ్చు తప్పు కాదు, కానీ ఉపవాసాలు ఇవన్నీ విద్యా సంబంధించిన సమయంలో చేయకూడదు. లేదండి నాకు శక్తి ఉంది నేను చేయగలను నేను ఉంటాను నేను వెరీ స్ట్రెంగ్త్ నాకేమి కాన్సన్ట్రేషన్ నాకేం తప్పదు చేయొచ్చు తప్పేం కాదు. అలాగే వృద్ధులు చిన్నపిల్లలు చేయాలని రూల్ ఏం లేదు ఉపవాసము, మిగతా వారు 100% చేయాలి ఉపవాసం. ఎందుకంటే ఈ మహావిష్ణువు మన యొక్క ఉపవాసం చేసినటువంటి ఫలితాన్ని తను తీసుకొని మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి శాస్త్రంలో ఉంది, అందుకని ఖచ్చితంగా చేయాలి. చాలామంది అర్థాలు చెప్తుంటారు ఉపవాసం అంటే తినకుండా ఉండడం కాదు దేవుడి దగ్గరగా ఉండడం అని, అది కరెక్టే, కానీ ఏకాదశి విషయంలో మాత్రం ఇలాగే ఉండాలి. ఇందులో నిర్జల ఉపవాసాలను కూడా ఉంటాయి, అంటే నీరు కూడా తాగారు కొంతమంది. అయితే మీ శక్తి ఉన్నప్పుడే బీపీ ఉందండి షుగర్ ఉందండి అయినా నేను చేసేస్తాను అంటే మీకు అది కరెక్ట్ కాదు. మీకు ఆరోగ్యంగా ఉంటేనే చేయండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అనారోగ్యాలతో ఉంటే చేయకండి. మనసులో ధ్యానం చేసుకోండి, నామస్మరణ చేసుకోండి, ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఈ రెండు మంత్రాలు సంపుటీకరణగా చేయండి. ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం నమో నమో నారాయణాయ అంటే ఎందుకంటే ఈ రెండు కలిపి కనుక ఎవరైతే ఏకాదశి రోజు చేస్తారో 100కి 100% దోషం పోతుంది. దీంతోపాటు ఈ ఏకాదశికి చేసినటువంటి ఫలితం ముఖ్యంగా మీకు ఏదైనా ఇంట్లో కనుక వాస్తులో వాయువ్య దోషం ఉందనుకోండి, సహజంగా ఏదైనా ఇంట్లో వాస్తు దోషం వాయువ్యం ఉంటే ఏమవుతుందంటే ఆ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, మానసికమైన స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి దోషాలు కూడా ఏకాదశి చేయడం ద్వారా చాలా మటుకు తగ్గుతుంది. వాయుల్లో కొంతమంది తెలియక ఏం చేస్తారంటే వాయుం పెంచేయడము తగ్గడం అంటే అది ఎలా జరుగుతుందంటే ఈశాన్య దిశ కనుక విపరీతంగా పెరిగిందనుకోండి, ఉత్తర ఈశాన్యం పెరిగిందనుకోండి వాయువ్యం తగ్గిపోతుంది, అదే తూర్పు ఈశాన్యం పెరిగితే ఆగ్నేయం తగ్గిపోతుంది. అంటే ఈ దిశలా పెరిగింది తగ్గినట్టే కదా. అలా తెలియక చాలా మంది ఉత్తర ఈశాన్యాన్ని పెంచేసుకుంటారు, అప్పుడు వాయుం తగ్గిన దోషం వస్తుంది, మోసాలు జరుగుతాయి వాళ్ళ లైఫ్లో, మోసాలు జరుగుతాయి, సొంత బంధువులే మోసం చేస్తారు వాయుం తగ్గితే కనుక. ఇంట్లో స్త్రీ ఆడపిల్లలు ఎవరైనా ఉంటే చాలా చిన్న వయసులోనే 15-16 ఏళ్ల వయసులోనే లవ్ అఫేర్స్లోకి వెళ్ళిపోతుంటారు, అంటే మనసు సరిగ్గా పనిచేయదు వాళ్ళది, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ దోషం కూడా తగ్గుతుంది చేయడం వల్ల. సో తులా ఏకాదశి చాలా చాలా విశేషం, సో చాలా రకాల సమస్యల నుంచి మనల్ని బయట పడేసే రోజు ఆ రోజు. సో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, శ్రీమాత్రే నమః. ఎస్, ఇదండి మరి ఏకాదశి యొక్క విశిష్టత. మరి ఆ రోజు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆచరించవలసిన విధి విధానాలు మరి డెఫినెట్గా ఫాలో అయితే మరి ఎలాంటి భోగాలు మనకి లభిస్తాయి, ఎలాంటి సుఖ సౌఖ్యాలు ఉంటాయనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో డెఫినెట్గా కూడా ఇవన్నీ ఫాలో అయిపోయి ఏకాదశిని అందరూ ఆచరించి గురువుగారు చెప్పిన విధి విధానాల ప్రకారం ఆ ప్రసాద నైవేద్యాన్ని చేసి అది స్వీకరించినంత మాత్రం చేత నిజంగా అద్భుతమే జరుగుతుందట. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫాలో అయిపోదాం, మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. అలాగే పర్సనల్గా మీకున్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు కావాలి, మీ యొక్క జాతక పరిశీలన ద్వారా పర్సనల్ రెమెడీస్ కావాలి, గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.